నంద్యాల సిటీలో ఆదివారం తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ మరియు నారాయణ కాలేజీలలో తరగతులను అడ్డుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ మరియు జిల్లా నాయకులు దివాకర్ నిద్రమత్తులో ఉన్న జిల్లా విద్యా శాఖ ఫోన్ ఎత్తని అధికారులు విద్యాశాఖ అధికారుల కారణంగానే ప్రైవేట్ కార్పొరేట్ స్కూలు మరియు కాలేజీలలో విద్యార్థుల ఆత్మహత్యలు. ఆదివారం తరగతులు నిర్వహించిన శ్రీ చైతన్య స్కూల్ మరియు నారాయణ కాలేజీలపై చర్యలు తీసుకోకపోతే జిల్లా అధికారుల ఆఫీసుల ఎదుట భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. స్కూల్ రెగ్యులేషన్ తెలియదా మీకు? యాక్ట్ తెలియదా మేడం? నమస్తే మేడం. నమస్తే మేడం, నేను రియాజ్ మాట్లాడుతున్నా మేడం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నాను మేడం. నిన్నాల మేడం. మేడం ఏం లేదు మేడం, ఆదివారం పూట శ్రీ చైతన్య స్కూల్లో క్లాసులు నిర్వహిస్తున్నారు మేడం. నెల్లూరులో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో కార్పొరేట్ స్టేషన్ చెప్తున్నా మీకు దేశ భావానికి కార్పొరేట్ విద్యాసంస్థలు విశాఖపట్నం చెప్తున్నారు సార్. మళ్ళీ ఎవరు పెట్టారు మీకు? పెట్టమని చెప్పింది ఎవరు సార్ మీకు? వస్తున్నాం మేము. అంటే మీకు అవసరం లేదు సార్, పిల్లలు అనేది పంపించేలా షో కట్టుకుని ఉద్యమం చేస్తుంటాం. నాకు అర్థం కాబడుతున్నా నేను. ఏమైనా ప్రభుత్వం ఏమైనా ఇంటర్మీడియట్ ఆఫీసర్ ఇచ్చారా మీకు? ఫోన్ చేయవు సార్, ఆరేవో ఫోన్ చేయి, ఆరేవో ఫోన్ చేయి. ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు సార్ ఇక్కడ? ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు సార్? మీరేనా సార్ ఇన్ఛార్జ్? ఫోన్ చేయి, ఆరేవో ఫోన్ చేసి, ఆరేవో ఫోన్ చేసి వీడియోది, ఆరేవో ఫోన్ చేయి. అన్ని క్లాసులు ఎవరైనా స్టూడెంట్స్ కదా సార్, వాళ్ళు ఎక్కడ పోతున్నా మొన్న పురుష పరుషులు మీకు తెలుసు కదా సార్ విషయం. ఒక పిల్లడు ఐదో తరగతి చదివే పిల్లడు తెలుసామా మీకు అందరికి? తెలుసుకున్నప్పుడు ఐదో తరగతి చదివే పిల్లడు పురుష పరుషులు స్ట్రెస్ ఎక్కువ పైన కింద దూకినాడు. ఐదో తరగతి పిల్లడితో స్ట్రెస్ ఎక్కువ ఉంటే మీకు ఇంకా ఉండదా? కనీసం వారం రోజులు సెలవు వద్దా మనకి, మన మైండ్ కూడా ఫ్రీనెస్ ఉందా వద్దా? ఎప్పుడు చదువు చదివేనా? ఆడే ఫోన్ మాట్లాడలేదు అన్న. ఆరేపుంది వద్దు లేదు సార్, లేదు 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 మడకూడదా? ఆరేపుంది వద్దు సార్, ఒక క్లాస్ అయితే రెండు క్లాస్ లేదు సార్. పొద్దున ఎవరికైనా పిల్లడికి ఏమైనా పెడితే ఎవరు రెస్పాన్సిబుల్ సార్?